हेलो फ्रेंड्स, वेलकम बैक टू सिंहपुरी रुचुलु। इवाल्टि वीडियोलो आरोग्यानिकी एंतो मेलु चेसे शनगलतो गुग्गिलनि चेसि चूपिस्तानु। వీటిని ప్రసాదంగా పెట్టొచ్చు, స్నాక్ లాగా తీసుకోవచ్చు। వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ శనగలు చాలా బాగా హెల్ప్ అవుతాయి। ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। శనగ గుగ్గిలను చేయడానికి ఒక టీ గ్లాస్ అంత కాబూలి శనగల్ని రాత్రంతా వాటర్ లో బాగా నానబెట్టుకోవాలి। టైం తక్కువగా ఉన్నప్పుడు వేడి నీటిలో ఒక గంట పాటు ఈ శనగల్ని నానబెట్టుకున్నా సరిపోతుంది। ఈ శనగల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది। రెగ్యులర్ గా తీసుకుంటే గ్యాస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గడంలో బాగా హెల్ప్ అవుతాయి। ఈ శనగల్ని రెగ్యులర్ గా తినడం వలన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి, డయాబెటిక్స్ కూడా కంట్రోల్ లో ఉంటుంది। అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ శనగలు చాలా బాగా హెల్ప్ అవుతాయి। గుండెకు కూడా ఈ శనగలు చాలా మంచిది। ఇప్పుడు ఈ నానబెట్టుకున్న శనగల్ని కుక్కర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని శనగలు మునిగేంత వరకు వాటర్ ని వేసుకోవాలి। తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు salt ని వేసుకోవాలి। ఇప్పుడు కుక్కర్ కి మూత పెట్టుకొని గ్యాస్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ కి ఉన్న ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి శనగలు సరిగా ఉడికేయలేదో చెక్ చేసుకోవాలి। గుగ్గిల కోసం శనగల్ని ఇలా మెత్తగా ఉడికించుకొని తీసుకోవాలి। ఒకవేళ మీకు అవసరం పడితే మరొక 2 విజిల్స్ వేసైనా సరే ఇలా మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి। తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। తర్వాత 1 టీ స్పూన్ వరకు పచ్చసనగ పప్పుని వేసుకోవాలి, కొంచెం కరివేపాకుని వేసుకోవాలి, 2 ఎండు మిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకోవాలి। వీటిని లో ఫ్లేమ్ లో కొంతసేపు ఫ్రై చేసుకోవాలి। తర్వాత 2 టీ స్పూన్ల పచ్చికొబ్బరి తురుముని 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి। ఈ గుగ్గిలలో పచ్చికొబ్బరి తురుము వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది। ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు। ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్ లో కొంతసేపు ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి। గుగ్గిలలో ఆల్్రెడీ ఉప్పుని యాడ్ చేశాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న శనగల్ని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి। ఉప్పు కారం అంతా శనగలికి బాగా పట్టిన తర్వాత కొంచెం కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో 1 నిమిషం పాటు శనగల్ని ఉడికించుకోవాలి। ఈ శనగ గుగ్గిలని ప్రసాదంగా పెట్టొచ్చు। బ్రేక్ఫాస్ట్ లాగా, స్నాక్ లాగా తీసుకున్నా కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది। బ్రేక్ఫాస్ట్ గా తీసుకోవాలి అంటే పోపు పెట్టేటప్పుడు కొంచెం ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ ని పైనుంచి కాస్త నిమ్మ రసాన్ని వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి। ఎన్నో పోషకాలు కలగలిపిన ఈ శనగల ప్రసాదం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలుపండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।